సంగికి పండించిన పంట ధాన్యం అవకతవకలు జరిగాయని రైతులు ఆగ్రహం చెందారు. మేడ్పల్లి సహకార సంఘ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్ను బయట పారేశారు. తాలు తప్ప పేరుతో క్వింటాల్కు 6 నుంచి 8 కిలోల కోత విధించారని వాపోయారు. కోత విధించిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మా యొక్క వరి ధాన్యాన్ని సహకార బ్యాంక్ అయినటువంటి మిట్పల్లి సహకార బ్యాంక్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసి వాళ్ళు తాలు తప్ప అనే ఒక పేరుతోని ఒక తాలు తప్ప పేరుతోని ఫస్ట్ 2 కిలోలు కట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే కాలక్రమేణ మిల్లెగా ధాన్యం వాళ్ళు కొంటలేరు, వీళ్ళు కొంటలేరు, రైస్ మిల్లులు కొంటలేరు అని చెప్పి వాళ్ళు క్వింటాల్కు 5 కిలోల నుంచి 6 కిలోల దాకా కట్ చేసి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క పెద్ద రైతుకు 30 నుంచి 35 వేల రూపాయలు కట్ చేశారు. అయితే ఎవరైతే డబ్బులు కట్ చేశారో పూర్వం డబ్బులు కట్ అయినా కానీ ధాన్యం లోపల ఏమైనా నాణ్యత లేకున్నా కానీ మిల్లర్ల నుంచి డైరెక్ట్ రైతుకే ఇన్ఫర్మేషన్ చెప్పేవారు. బాబు నీ వచ్చినటువంటి ధాన్యం లోపల సరి అయినటువంటి నాణ్యత లేదు, నీ ధాన్యం లోపల క్వింటాల్కు ఇన్ని కిలోలు కట్ చేస్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ఏం చేశారంటే ఈ సహకార బ్యాంక్ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఐకేపీ సెంటర్ వాళ్ళు మాత్రం ఇటువంటి